రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విజయవాడలో దస్తావేజు లేఖరుల స్తంభం ఉధృతమవుతోంది. ప్రజల ఆస్తి భద్రత కోసమే తమ పోరాటం అంటూ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కీలకమైనటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ విధానం అమలు మీద దస్తావేజు లేఖర్లంతా కూడా ఆందోళన చేయబడుతున్నారు. గత కొంతకాలంగా ఆందోళన చేసినప్పటికీ కూడా అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ ఎటువంటి స్పందన లేనటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈరోజు రేపు కూడా పూర్తి స్థాయిలో బంద్కు దస్తావేజు లేఖర్లు ఆందోళన బాటపట్టినటువంటి పరిస్థితి. ఏపీలోని 13 జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ దస్తావేజు లేఖర్లు తలపెట్టినటువంటి ఆందోళనకి అటు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తిగా మద్దతు తెలిపారు. ఇందులో భాగంగానే దస్తావేజు లేఖర్లు ఈరోజు రేపు కూడా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనని ఉధృతం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలకమైనటువంటి రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రహస్యాలన్నీ కూడా ప్రైవేటీకరణకి అందజేయడం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వానికి కార్యకలాపాలకు కూడా భంగం కలిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దస్తావేజు లేఖర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు దస్తావేజు లేఖల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొమ్మలపల్లి హరికృష్ణ ఉన్నారు. సార్, చెప్పండి, మీకు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దాదాపుగా కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు చేసేటువంటి ఆందోళన ఎంతవరకు ఫలితిస్తుంది? ప్రస్తుతం చూసినట్టయితే ప్రైవేటైజేషన్ చేయాలనే విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పి పత్రికాముఖంగా మరి ప్రభుత్వం తెలియజేసింది. అయితే ప్రైవేటైజేషన్ చేయటం మూలంగా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తాయి, మరి ప్రజలకు ఏ విధంగా కూడా మరి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఉన్నతాధికారులు ఆలోచించలేదని చెప్పి దీని మూలంగా మరి తెలుస్తోంది. వారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ వేటికి సంవిధమైనప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడింది ఎప్పుడూ కూడా మరి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో ప్రభుత్వం చేసేదానికి కానీ ప్రభుత్వ సంస్కరణలకు కానీ మేము వ్యతిరేకం కాదు. మేము ఒక ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటే, ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఏ విధమైన సంస్కరణలు చేసుకున్నా, ఏ విధమైన ఆఫీసులు మార్చుకున్నా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ మా యొక్క దస్తావేజు లేక వృత్తిని మాత్రం కాపాడండి. అలాగే మీరు ఏదైతే మరి పెద్ద సంస్థలకి ఈరోజున అప్పచెబుతున్నారో ఆ సంస్థలకు చెల్లించే మరి ఆ రొక్కాన్ని మాకు అందజేయండి. ఈరోజు 2000 రూపాయలు దస్తావేజుకి అందజేస్తున్నారు. మీరు మాకు లైసెన్సులు మంజూరు చేసి అట్లాగే మాకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ 2000 రూపాయలు మాకే అందజేయండి. మీకు మెరుగైన సేవలు అందిస్తాం, ప్రజలకు కూడా సేవ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి ఈ విధంగా విన్నవించుకుంటూ మరి ప్రైవేటీకరణ చేయడం మూలంగా మాతో పాటు ప్రజలకు కూడా ప్రజల ఆస్తులకు కూడా రక్షణ కరువయ్యే పరిస్థితి. ఈరోజు మీరు గ్రామాల్లో జనభూములు ఏర్పాటు చేశారు. జనభూములు ఒక ప్రభుత్వ అధికారిని నిలదీసే మరి అధికారం మరి ఈరోజు ప్రజలకు ఉంది. అదే కనుక ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మరి ఎవరిని అడుగుతారు? మరి ప్రజలు తమ ఆస్తుల గురించి వచ్చిన ఇబ్బందుల్ని ప్రైవేటు వ్యక్తులను అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటారు. మరి ఆ రోజు మరి ప్రభుత్వం ప్రైవేటైజేషన్లో ఉన్న బ్యాంకులను ప్రభుత్వమే నేషనలైజ్ చేసింది, చక్కగా సాఫీగా జరిగింది. ఈ రోజున నేషనల్ బ్యాంకులు మరి కొన్ని ప్రైవేటు సంస్థలకి ఏటీఎంల కేంద్రాలు అందజేశారు. ఏటీఎంలో ఈ రోజున అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటి సమస్యలు ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, రిజిస్ట్రేషన్ శాఖ అంటే చాలా కీలకమైనటువంటి శాఖ, చాలా సమాచారం కూడా చాలా గోప్యంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, భూములకు సంబంధించినటువంటి అంశాలు కానీ. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంతవరకు ఎంత కూడా సురక్షితంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రైవేటీకరణ చేయడం వలన ఈ ఉన్న వ్యవస్థ అంతా కూడా అస్తావ్యస్తమై చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి వస్తుందండి. ఏ ఆఫీసులో చూసినా సరే ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దాటితే ఒక 5 సంవత్సరాలు రికార్డు డిమాలిష్ చేసేస్తారండి. అలాంటిది వంశపారంపర్యంగా తరతరాల రికార్డులో 1920 సంవత్సరంలో రికార్డు కావాలన్నా సరే ఇవ్వగలిగేది ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే అండి. మరి దీన్ని నిర్వీర్యం చేసేస్తే ఇప్పటికే టెక్నికల్ ప్రాబ్లమ్స్, న్యాయపరమైన ప్రాబ్లమ్స్ చాలా వచ్చి జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు రికార్డు అయినా సరే ఇది ఉందా లేదా మంచి చేయడమో చూసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇవాళ దస్తావేజు రాయడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి, మీ ఆందోళన ఎలా విధంగా సాగబోతుంది? ప్రభుత్వం ఆందోళన చేయట్లేదండి, మేము శాంతియుత పరిష్కారం కోసం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడినటువంటి ఉద్యోగుల ద్వారా కానీ లేకపోతే నిర్దేశించినటువంటి దస్తావేజు లేఖల ద్వారా తయారైనటువంటి పత్రాల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాళ్ళని బాధ్యతలు చేసి తీసుకునేటువంటి అధికారం ఈ శాఖకు ఉంది ఇప్పటిదాకా. ఇదే ప్రైవేటైజ్ చేసినట్లయితే ఆ సంస్థ అండర్టేక్ చేసిన దానికి వాళ్ళు బాధ్యత వహించరు. ఈరోజున్న ఎంప్లాయీ 3 సంవత్సరాల తర్వాత ఉంటాడని నమ్మకం లేదు. ఈ సంవత్సరంలో కనుక లాస్ ఏర్పడితే ఈ సంస్థ ఉంటుందని కాంట్రాక్ట్లో ఉంటుందనేటువంటి నమ్మకం కానీ నాణ్యత ప్రమాణాలు కానీ ఉండవు కనుక ప్రజల అభిమానం మీద నమ్మకం మీద కొనసాగేటువంటి ఈ దస్తావేజు లేఖరి వృత్తి అనే దాన్ని కంప్లీట్ మొత్తం రూపమాప్ చేసేసి కొత్త వ్యవస్థని పునర్వ్యవస్థీకరించడంతో చాలా రకమైనటువంటి ఆస్తుల గురించి కానీ న్యాయపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యి
చివరి చివరికి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇదికున్నటువంటి పరిస్థితి దస్తావేజీ లేఖరులకు తలపెట్టినటువంటి ఆందోళన మాత్రం కొనసాగిస్తే ఇదైతే ప్రభుత్వానికి మాత్రం సహకరించడానికి మాత్రం ముందున్నా ఇదే ఉత్పన్నమవుతున్నటువంటి కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఏవైతున్నా వాటిని పూర్తిగా అధిగమించేందుకు ప్రభుత్వానికి కూడా పూర్తిగా సహకరిస్తాం. అయితే తాము చేపట్టినటువంటి ఆందోళనకి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి తమ కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని చెప్పి దస్తావేజీ లేఖరులంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకి విజయవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ ఎన్టీవీ విజయవాడ.